ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత లాభకరమో మనందరికీ తెలిసింది. ఒక కోడిగుడ్డుని ఎంతసేపు ఉడకబెడితే మంచిదో కూడా మనం తెలుసుకున్నాం. కానీ చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏ భాగం మంచిది? తెల్లదా లేక పసుపు రంగులోదా? దేన్ని ఎక్కువగా తినాలి? ఎగ్ బైట్నా లేక యోల్కునా? మామూలుగానైతే ఉడకబెట్టిన గుడ్డుని అలాగే తినేస్తాం. అలా తినడం మంచిదేనా? ఎగ్ బైట్, యోల్క్ రెండిట్లో ఏది బెటర్? రెండిట్లో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది? కాస్త రెండిటి న్యూట్రిషన్ వాల్యూస్ ని చెక్ చేస్తే తెల్ల భాగంలో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే పసుపు భాగంలో 2.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే వైట్ లోని ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వైట్ లో కేవలం 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే యోల్క్ లో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. వైట్ లో కేవలం 16 క్యాలరీలు ఉంటాయి, కానీ యోల్క్ లో 54 క్యాలరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ వైట్ లో 0, కానీ యోల్క్ లో 211. కాల్షియం యోల్క్ లోని ఎక్కువ. పొటాషియం, సోడియం, రిబోఫ్లావిన్ వైట్ లో ఎక్కువగా ఉంటే జింక్, సెలేనియం, థియానిన్, పోలేట్, బి12 యోల్క్ లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కూడా యోల్క్ లోనే ఎక్కువ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.